ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ శుక్రవారము మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మీరు మిమ్ము క్రీస్తు సేవకులుగా దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిగా పరిగణింపవలేను బాధ్యత అప్పగింపబడినవాడు విశ్వాసపాత్రుడై ఉండవలేను కనుక మీరు కానీ లేక ఏ మానవ న్యాయస్థానము కానీ తీర్పు చెప్పుట నేను ఎంత మాత్రము పట్టించుకొనను నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది కానీ అంతమాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు ప్రభువే నాపై తీర్పు చెప్పును హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును అప్పుడు తనకు తగిన విధముగా ప్రతి వ్యక్తి దేవుని పొగడను పొందుదురు కనుక తగిన సమయము ఆసన్న వరకు ప్రభువు ఎవని పైన మీరు తీర్పు చెప్పరాదు చీకటి ఎందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి శివిశేషము పునీత లూకా గారు వ్రాసిన శివిశేషము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనము వరకు యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసెదురు అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు కాని మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు ఏసును ప్రశ్నించిరి అందులకు యేసు కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా కుమారుడు తమ వెంట ఉన్నంతవరకు ఆ ఇంటివారి చేత ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును తెలిపెను పాతగుడ్డకు మాసికేయుటకు క్రొత్తగుడ్డను ఎవరు చింపుదురు అట్లు చేసిన ఎడల క్రొత్తగుడ్డ చినిగిపోటయే కాక అది పాతగుడ్డకు అతుకుపడదు అట్లే క్రొత్త ద్రాక్షారసమును పాతతిత్తులలో ఎవరు పోయుదురు అట్లు పోసిన ఎడల ఆ పాతతిత్తులు పిగులును ఆ రసము నేలపాలగును తిత్తులు నాశనమైపోవును కనుక క్రొత్త రసమును తిత్తులలోనే ఉంచవలయును పాతరసమునకు అలవడిన వాడు రసమును త్రాగుటకు ఇచ్చగింపడు అతడు పాతరసమే మేలు అనును ఇది క్రీస్తు సువిశేషము మీకు గాక